special coaching institutions. But then they just signed them back up. I knew you. Then they're like, no, no, go to the right show, try to tension. You want to write that in the chat on me? Go to another, you need to get it around the Louis Salmantar. I don't know what's going on. దానికి సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే విద్య ఎట్లా ఉండవు కళాశాలలో ప్రమాణాలు ఎట్లా ఉండవు అని చెప్పకుండా శ్రీనిధి విద్యాలయం మంచి ప్రమాణాలకి నిదర్శనంగా మారి మనసారి అభినందిస్తున్నాను ఈ సంస్థ. ప్రిన్సిపల్ గారు ఉమాకాంత్ సెస్ గారు దాకా అసలు లక్ష్యం ఏమిటి ఆలోచన చేయాలి. క్లుప్తంగా దాని గురించి కొంత ప్రస్తావన చేస్తాను. ఆ తర్వాత కొంతసేపు నాకు ఎక్కువ సమయం లేదు, మీకు సమయం లేదు కాబట్టి కొంతసేపు క్వశ్చన్ ఆన్సర్స్ మీరు కాగితం మీద అలాంటి క్వశ్చన్ లేదంటే మీతో క్వశ్చన్ చెప్పండి. కనీసం కొద్దిసేపు అయిన మీతో పెట్టి ఐ ప్రిఫర్ ఇంటరాక్షన్ గురికి పురాణ కాలక్షేపం చేసి నిద్ర కూర్చోకపోవడం కంటే కాస్త ఆలోచన పెరుగుతుందన్న ఆశతో నేను మీతో ఒక సమయం కాదు. ఐన్స్టీన్ ఒక సందర్భం మాట్లాడు, 20th century ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై పర్ఫెక్షన్ ఆఫ్ మీన్స్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఎండ్స్ అని చెప్పాను. సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించాం, ఎంసెట్ పరీక్షలో 160 160 పర్ఫెక్ట్, లేకపోతే 160 160 శ్రీనిధి కాలేజ్ కోసం అని చెప్పాను. ఆ తర్వాత ఏమిటి ఇదంతా ఎందుకు ఎక్కడో కాదు. ఇది ఒక మైక్రోడౌట్. కానీ స్థూలంగా చూస్తే కూడా మనందరికీ నిరంతరం ఈ ప్రశ్న ఎందుకు ఇదంతా, ఈ నమ్మటం ఏమిటి, ఈ గొడవ ఏమిటి, ఈ గందరగోళం ఏమిటి, ఈ కష్టం ఏమిటి, ఈ బాధ ఏమిటి, ఈ స్పర్ధ ఏమిటి. లక్ష్యాన్ని మర్చిపోయారు. ఏమిటి లక్ష్యం? మనుషులుగా మన లక్ష్యం నా దృష్టిలో మూలం అంటే అందరికీ తెలిసింది మనిషికే కాదు, ప్రతి జీవికి అవసరం. ఓ మొక్కకి అవసరమే, ఓ జంతువుకి అవసరమే. ఆలోచన ఉన్నా లేకున్నా, మెదడున్నా లేకున్నా, ప్రతి జీవికి అవసరమైనది జీవించడం. మన కాలమైన దేశంలో మనం మన జీవితంలో చేసే మన అప్రయత్నంగా బతకడం వస్తుంది. ఎంతకాలం వీలుంటే అంతకాలం ఆరోగ్యంగా దృఢంగా దీర్ఘకాలం బతకడం వస్తుంది. అంటే కదా మన లేదు ఇంత గొప్ప విషయం. మెదడు కూడా లేనటువంటి మొక్కలు చేస్తున్నాయి, బ్యాక్టీరియా చేస్తున్నాయి, ఫంగస్ చేస్తుంది, ఆల్గే చేస్తుంది, ప్రతి జీవి చేస్తుంది. దానిలో భాగంగా కేవలం వ్యక్తి జీవితం కోసం మనం కోరుకుంటుంది రాష్ట్రం. అమ్మ నాన్నగారు కోసమే ఒక మీకెన్సర్ పరీక్షలకు, ఒక ఇంజనీరింగ్ పరీక్షలకు, మరొకరికి 4 గంటలకు 5 గంటలకు లేచి మీరు కొంచెం అవసరంతో ఉంటారు ఇసుకుంటే వాళ్ళన్నీ కూడా భరించమానంగా కొన్ని సందర్భాల్లో పోట్లాడితే దాన్ని కూడా ఉపయోగంగా సహించి ఎందుకు మళ్ళీ చేస్తున్నారు? మా పిల్లలు దొరకాలి, మా పిల్లలకి అవకాశాలు కావాలి, కేవలం మేము బతకడం చాలు. అందుకనే ప్రతి సమాజంలో, ముఖ్యంగా మన సమాజంలో ప్రతి తల్లి తండ్రి వాళ్ళకి తిన్నాకుండా లేకుండా ముందు పిల్లలకి ఉండేటట్టు ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టేటువంటి శక్తి ఉన్నా లేకున్నా పిల్లల అవసరాలు అనుసరించడం మాట్లాడుకుంటారు. దాంట్లో కూడా స్వప్నం నా సంతానం అడగాలి సర్వైవల్ ఆఫ్ ది స్పీషీస్. ఈ రెండు మొట్టమొదటి అంటే మనుగడ. ఇక్కడికి రాకపోతే మనకి జంతువులకి, మనకి మొక్కలకి కాదు. అంతకు మించి మనిషికి కొన్ని ప్రత్యేకమైన అవసరం. రెండవ స్థాయిలో ఉన్నటువంటి లక్ష్యం హార్మోనీ, సమన్వయం కావాలి. దేనిలో సమన్వయం? ప్రకృతితో సమన్వయం. మానవ విడుదల కట్టుకొని అసలు ఒక మొక్క లేకపోతే మన భక్తి లేక సమస్యలు. ప్రకృతి కావాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, పర్యావరణం బాగుండాలి. ఇవన్నీ ఎందుకు అంటే లేకుంటే మన బతుకు సాధ్యం కాదన్న విషయాన్ని అప్రయత్నంగానే గుర్తించాలి. అది చాలు మనిషి సంగతి. కాబట్టి సమాజంలో సమాజం మనం హాయిగా ఉండి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టండి, ఉండడానికి ఇల్లుని, గోడలు లేకుండా పక్కన మనుషులతో ఏ రకమైన సంపర్కం లేకపోతే, మొహమ్మలు చూసుకోలేకపోతే, ఎప్పుడు చూసినా కూడా
branch in our branch also. Some men are. How many in society? How many in nation? అది కూడా అయ్యాక మనిషికి మాత్రమే ప్రత్యేకమైన అసాధారణమైన లక్ష్యం కొన్నాయి. హార్మోని కూడా కింది స్థాయి జీవులకు లేకపోయినా ప్రైమేట్స్కి నగలనటువంటి జీవులకి పంపిన హార్మోని అవసరం. కానీ మనిషికి మాత్రమే అవసరమైనటువంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మనకి మాత్రమే హైజీన్కి అవసరం స్వేచ్ఛ. దానిలో రెండు రకాల స్వేచ్ఛ. ఒకటి హాయిగా ఏ ఇష్టం అయితే ఏ పని ఇష్టం అయితే ఆ పని చేసిన స్వేచ్ఛ. చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, సినిమా చూడటం కావచ్చు, ఆడుకోవడం కావచ్చు, చదువుకోవడం, చదువు మానేయడం కావచ్చు, పరీక్ష కొట్టడం కావచ్చు, క్లాస్ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు. స్వేచ్ఛ కోసం మనం సాధ్యం కాకపోతున్నాం. అది ఒక్కటే చాలు. ఎందుకంటే ఈ స్వేచ్ఛ ఎవరో నా చేతులు కాళ్ళు బంధించకుండా ఉంటే, నాకు అడ్డుకట్లు వేయకుండా ఉంటే ఆ స్వేచ్ఛ కోరుకున్నట్టు లేక. ఇది నెగటివ్ స్వేచ్ఛ. అంతకుమించి మరో పాజిటివ్ స్వేచ్ఛ మనం కోరుతున్నాం. మనందరిలో కూడా అసాధారణమైనటువంటి ప్రతిభ పాఠాలు అవి బయటపడాలని పోరాడబడుతున్నాయి. ఇందాక మాస్టర్ గారు అడిగాను, ఆయన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఒక స్థాన యూనివర్సిటీలో ఒక మీ కాలేజీలో ప్రిన్సిపల్ చేస్తే అదే మనకి పుస్తకాలు రాయిస్తుంది మాస్టర్ మీకు దాని ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకనాడు అది బయటపడాలని చెప్పాను. ఇంటలెక్చువల్ అథ్లెటిసిజం కేవలం ఏ అవరోధం లేకుండా ఇష్టం వచ్చిన పని చేయడం మాత్రమే స్వేచ్ఛ కాదు, అది కేవలం రాజకీయ స్వేచ్ఛ వాస్తవంగా. కానీ ఈ మేధస్ మన ఉడుకలు ఒక కళాకారుడికి ఆ కొంచెం పట్టుకోకపోతే, ఒక సంగీత విద్వాంసుడికి ఆ మెడ పెట్టకపోతే, లేకపోతే ఆ వైద్యం దాని సంగీతాన్ని గ్రహించకపోతే మనస్సు ఉండదు. అలాగే ఒక రచయిత, అలాగే ఒక శాస్త్రవేత్త, అలాగే ఒక రక్తశాస్త్రం, ఏ రంగంలో అయినా సరే ఇంటలెక్చువల్ అథ్లెటిక్స్ మనలో ఉన్న ప్రతిభ పాఠవాళ్ళు వెలికి తీసే అవకాశం లేకపోయినట్టయితే మనసు చూడటం. ఇది ఒక్కడ వ్యక్తులుకుంటే చాలు, సమాజం అందరికీ కావాలి. కాబట్టి మూడవ స్థాయి మనకు కావాల్సింది ఈ స్వేచ్ఛ. అది వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు, మన మేధస్సుని స్థానబట్టి శక్తి సామర్థ్యాన్ని వెళ్ళి కావచ్చు. ఒక రకంగా ఎందుకు గొడవ ఉందా అన్న దానికి ఇంత చాంత సమాధానం. ఈ సమాధానం చెప్పలేక తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ ఓర్వస్తావు పెద్ద ప్రశ్న కావు చెప్పలేక ఈ సరగన దానికి నోటికి ఫస్ట్ ర్యాంక్ కాకపోతే చండా ఎక్కేస్తారు, కొడగడతారు, లేకపోతే క్లాస్ వచ్చి బయటకు పంపించేస్తారు. రోజులే ఈ పంతులు నుంచి కొంతమంది మీరు ఏమంటుంది హింసి చేయించడం ఏంటంటే వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి, ఆలోచన పెంచాలి, ఉత్సాహాన్ని పెంచాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. కొన్ని సందర్భాల్లో దిగులుగానో బాధగానో ఉంటే ఊరట కలిగించాలి. ఇప్పుడు అది లేని మనిషి ప్రపంచంలో లేదు. ప్రపంచంలో సాధారణమైన విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఎప్పుడో ఒకటి ఎందుకు గొడవ, ఎందుకు కష్టం, చైతన్య జరిగినా పోయినా అని అనుకోకుండా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే. కాబట్టి మీరు మాత్రమే అనుకున్నప్పటికీ నేను ప్రజలు దాని నుంచి బయటపడాలంటే ప్రతిక్షణం కూడా ఎందుకు ఇదంతా అన్న దానికి ఒక హేతుబద్ధమైన సమాధానం మనం చెప్పుకోవాలి. అందుకోసమే మనం ఇంత కష్టపెట్టాం. ఇదేంటది ఏదో ఏదో కూర్చుని ఏదో ప్రాసెస్ చేశానుకో. ఈ నేపథ్యంలో విద్య గురించి ఆలోచించాలి. ఎందుకంటే మిగతా జంతువులకి వేటికి లేనటువంటి ఒక అసాధారణమైన అవకాశం మాకు వచ్చింది. అసలు మనిషికి మిగతా జంతువులకి తేడా 70,000 క్రితం పోతే అదేమిటంటే మొట్టమొదటిసారిగా మనిషి మాట్లాడడం మొదలెట్టాడు, మనిషికి భాష వచ్చింది. అంతకుముందాక మిగతా కొన్ని జంతువులకి సంజ్ఞల ద్వారా కొంతమేరకు సౌండ్ ద్వారా కమ్యూనికేషన్ ఉన్నది, కానీ చాలా పరిగెత్తమైపోయింది. కేవలం ప్రాథమిక అవసరాల కోసం వచ్చే కమ్యూనికేషన్ తప్ప అదిగో అప్డేట్ వచ్చేసి తినేస్తుంది జాగ్రత్త అని చెప్పాను. అది ఇక్కడ తిందానికి ఉంది మనం తిందామని చెప్పాను తప్ప అక్కడి నుంచి పెద్దగా శబ్దానికి కానీ లేకపోతే భాషకు కానీ వినలేదు. కానీ ఎందుకో ఇప్పటికైతే రెవల్యూషన్ ప్రారంభిస్తే కానీ సుమారుగా 70,000 క్రితం మనిషి మొట్టమొదటిసారిగా మాట్లాడాలి నేర్చుకున్నాడు, లేకపోతే నేర్చుకున్నది క్షమించాలి మనిషిని మొగాడకుండా చేసి మాట్లాడడం రాగానే
రెండు గొప్ప విషయాలు. ఒకటి సంఘసేవ, అంటే 10 మంది కలిసి పనిచేయడానికి ఇంకొక గొప్ప సాధన వచ్చింది. కేప్ బఫలో ఉంటుంది, అంటే కేప్ బఫలో ఉంది సౌత్ ఆఫ్రికాలో, అక్కడ బాగా అడవులు ఉంటాయి కదా, అవి చాలా అన్ప్రోవోక్డ్గా ఏమి దాన్ని అటాక్ చేయ అన్ప్రోవోక్డ్గా మీకు కనిపిస్తే చాలు ఎగబడకపోతుంది. బహుశా ప్రాచీన కాలంలో ఆటవేట కాలంలో అత్యంత ఎక్కువ మంది మనుషులను చంపింది సింహాలు ముందు గారు, కేవలం 100,000 మనుషులు పట్టబెట్టుకున్నారు. అలాంటి బఫలోని మనుషులు అందించుకోవడానికి కారణం సంఘటన శక్తి. ఎప్పుడైతే భాష వచ్చిందో కోఆపరేషన్లో కలిసి దాన్ని అవగలి సాధ్యం వయలు దగ్గర నుంచి ఒక అంతతో చాలు. మన జీవితకాలంలో మనం నేర్చుకున్న పాఠాలను తర్వాత తరానికి చెప్పడం, ఆ అనుభవం లేని వాళ్ళకి చెప్పడం భాష భారసులే. అదే కానీ అది కాలేజీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో తెలుసులో కావచ్చు, మనిషికి మాత్రమే సాధ్యమైన అసాధారణమైన ప్రక్రియ. అందుకని ప్రతి తరం అక్కడ ముందు తరాల కంటే చాలా కొడుకు ఉంది. ఎందుకంటే మీరంతా మా హుజాకలు నుంచున్నారు, మాకు తెలిసిన మొత్తం మీకు తెలుసు. ఆ పేరు మీకు కొంచెం తెలిసినా కూడా మాకంటే కొడుకు ఉన్నట్లయితే మాకంటే తొలగిస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు కొంచెం వయసు పడుతున్న తర్వాత అభద్రతా భావం వస్తుంది, కొంచెం అసూయ వస్తుంది, అరే వీళ్ళందరికీ భవిష్యత్తు ఉంది, మాకంతా కట్టడం ఉంది, మేమంతా పోయేవాళ్ళం, వాళ్ళంతా పెరిగేవాళ్ళం, మాసం ఎక్కడో కొంచెం బాధ కూడా చెప్తుంటారు. మేము ఆ రోజు మాకు గొప్పవాళ్ళం, మేమంతా తల్లిదండ్రుల మాట దొరికే ఉండేవాళ్ళం, మేమంతా చాలా కష్టపడేవాళ్ళం, మేమంతా చాలా నిజాయితీ ఉండేవాళ్ళం, మేమంతా సినిమాలు తీసేవాళ్ళం కాదు, మేమంతా పుస్తకాలు చూడడం. ఒక విషయం మాత్రం మర్చిపోతాం, మేమంతా తల్లిదండ్రుల వాళ్ళం. వాటిని పెద్ద పట్టించుకోకండి. ప్రతి తరం ఈ మాట చెప్తాను, చరిత్రలో ప్రతి సమాజంలో ప్రతి తరం కూడా మా చిన్నప్పుడు మేము చాలా గొప్పవాళ్ళం, మీకు మీరు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్తాను. రేపు పొద్దున మా వయసు వచ్చాక మీరు కూడా మీ పిల్లలకు అది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవం, ఎందుకంటే ప్రతి తరం నుంచి తరువాత తరం అనేది నేర్చుకోకండి. ప్రతి తరం కూడా తనకున్న జ్ఞాన సంపదని తనకున్న అనుభవాన్ని తర్వాత తరానికి పంచిపెట్టారు. మీలో విలువలేమి కాదు, మీరెవరికి తక్కువ కాదు. చాలా సందర్భాల్లో ప్రిన్సిపల్ అండ్ ఫెటిష్, లేకపోతే మోరల్స్ అండ్ టాబూస్, ఈ రెండింటికి మంచి తేడా మనం తెలుసుకోలేక ఇదేదో సమాజం పడిపోయిందనుకుంటున్నారు. వాస్తవంగా మళ్ళీ మళ్ళీ మనం రెట్టించేవారిని అడిగితే ఒక్కసారి ఇలా చెప్పేవారు అడిగారు మాస్టరు, మీరంతా అంత గొప్పవాళ్ళు అయితే ఇవాళ దేశంలో ప్రతి రంగంలో కీలక స్థానంలో ఉంది, మీరు మీ తరం వాళ్ళు మీ ముందు తరాల వాళ్ళు కదా, ఎందుకు ఈ దేశం తధ్వానంగా ఉంది, మేమే దానిలో నుంచి నాశనం చేయలేక ఇంత నాశనమైన దేశాన్ని మాకేది ఇచ్చారని అడగండి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. సమాజం కొండిపోలేదు, తర్వాత తరం చేయకపోవాలని చెప్పకూడదు. కాలం ఎప్పుడు కూడా ప్రగతి పథానికి పోతుంది, గతం కంటే భవిష్యత్తు ఇంకా బాగుంది. కాకపోతే సాధ్యమైనంత బాగా ఫలితాన్ని సాధిస్తున్నామా లేదా, ఆర్ వీ ఫుల్ఫిల్లింగ్ ఆ పొటెన్షియల్, ఆర్ ఇస్ దేర్ సంథింగ్ మోర్ వీ కుడ్ డూ, ఇఫ్ దేర్ ఇస్ అ షార్ట్ ఫాల్ ఆర్ యు మిన్ మై సెల్ఫ్.